హైదరాబాద్ పంచగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో ఎండోస్కోపిక్ జెనెటిక్ మరియు ఫిజియోథెరపీ యూనిట్లను రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అభి తక్ తో తెలంగాణమే ఓమైక్రాన్ కా తో కోయి కేస్ ఆయా నై హమారకు వో జో 11 కంట్రీస్ సే లోగ్ ఆ రహే హై ఉస్మే 13 వి హావ్ ఫౌండ్ 13 పాజిటివ్ కేసెస్ వో 13 పాజిటివ్ కేసెస్ కా శాంపిల్స్ హమ్ ల్యాబ్ మే భేజా హై తో వహాన్ పర్ తో ఓమైక్రాన్ కా తో ఆయా నహీ హై. देश में तो पूरे थोड़े थोड़े राज्यों में वी आर सीइंग ओमाइक्रॉन केसेस आर कमिंग अप, बट वी आर टेकिंग ऑल प्रिकॉशंस. मिनिस्ट्री ऑफ हेल्थ से भी हमारा को हर दिन एवरी अल्टरनेट डे दे आर गिविंग अस सम प्रिपरेटरी मेथड्स एंड मेजर्स टू बी टेकन. सो वी आर ट्राइंग टू टेक ऑल मेजर्स एंड ऑल प्रिकॉशंस. మొక్కల యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఎలా ఉంది అని ఎవరైనా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని ఆధారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకసారి నడుము పడిపోయిన తర్వాత తిరిగి కోలుకునే అవకాశం ఉండదు. ముందుగా తెలుసుకోగలిగితే దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ మిషన్ను మరి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ కూడా ఒకటి అందుబాటులోకి తెచ్చాం. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మరి పరీక్షలకు సంబంధించింది ల్యాబ్కు పంపాలంటే ఇంతకుముందు మాన్యువల్గా మనుషులు తీసుకొని వెళ్ళేవారు. రిమ్స్ అనేది చాలా పెద్దది, ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోవాలంటే కష్టం. కనుక ఆటోమేటిక్ సిస్టంలోనే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ టెస్టింగ్ ఎక్విప్మెంట్ను టెస్ట్ చేయాల్సిన శాంపుల్స్ను అందులో పెట్టి అది డైరెక్ట్గా వెళ్ళి ల్యాబ్కి వెళ్ళిపోతుంది. ల్యాబ్లో వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి ఆ ఎంటీది మళ్ళీ రిటర్న్ పంపేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో నిమ్స్ అందుబాటులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు కూడా నిమ్స్లో బెడ్ దొరకడం అనేది చాలా కష్టం. నిజంగా పేద ప్రజలందరికీ నిమ్సే చాలా ముఖ్యమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారి మధ్య కేసీఆర్ గారు రివ్యూ చేసి నిమ్స్ను మరింత బలోపేతం చేయాలని చెప్పి కేసీఆర్ గారు మరో 200 పడకల ఐసీయు కేంద్రాలని నిమ్స్కు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు నిమ్స్లో ఉన్నటువంటి ఐసీయు బెడ్స్ కేవలం 155, 155 ఐసీయు బెడ్లే ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మరో 200 ఐసీయు బెడ్స్ను నిమ్స్లో యాడ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఈ 200 బెడ్స్ ఇప్పుడే నేను డైరెక్టర్ గారితో రివ్యూ చేసి జనవరి 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దట్ ఏమైందంటే 155కి ఇంకో 200 యాడ్ అయిపోతే 355 ఐసీయు బెడ్లు నిమ్స్లో పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ 200 ఐసీయు బెడ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శాంక్షన్ ఇచ్చారో వచ్చే 30-40 రోజుల్లోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయండి. ఒకవేళ థర్డ్ వేవ్ అని కూడా చర్చ వస్తుంది కనుక ఈ 200 ఐసీయు బెడ్స్ను మనం పూర్తి చేసుకోగలిగితే ఎట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో గౌరవ ఎమ్మెల్యేలు కూడా మాకు ఫోన్ చేసుకుంటారు. గతంలో మేము కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ దొరకాలంటే చాలా కష్టమయ్యేది. వెంటిలేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. పేదవాళ్ళు ప్రైవేట్లో వెంటిలేటర్ మీద ఉండాలంటే రోజుకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండేది. నిమ్స్లో ఇప్పటి వరకు 89 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. సో మరొక 120 వెంటిలేటర్లు కూడా వెంటనే యాడ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అనుమతి ఇచ్చారు. ఈ ఉన్న 89కి 120 కొత్త వెంటిలేటర్లు యాడ్ చేస్తే 209 వెంటిలేటర్లు నిమ్స్లో అందుబాటులోకి వస్తాయి. అంటే ఐసీయూ బెడ్స్ ఉన్నదానికంటే డబుల్ చేస్తున్నాం, వెంటిలేటర్లు కూడా ఉన్నదానికంటే డబుల్ చేసి రాబోయే రోజుల్లో నిమ్స్లో ఇటు ఐసీయూ బెడ్ కానీ వెంటిలేటర్ కానీ పేద ప్రజలకు ఇబ్బంది ఉండకుండా కొత్తగా 200 ఐసీయూ బెడ్స్ను 120 వెంటిలేటర్లను కూడా నిమ్స్లో వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తేవాలని చెప్పి డైరెక్టర్ గారికి హెచ్ఓడి సందర్భ కూడా చెప్పడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఆయా హెచ్ఓడిస్తో మాట్లాడినప్పుడు కొంత ఎక్విప్మెంట్ అడిగినారు వాళ్ళు. ముఖ్యంగా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కార్పొరేట్ ఆసుపత్రులలాగా మంచి మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో మనం అందించాలన్నప్పుడు మాకు కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా ముఖ్యంగా రేడియాలజీ, పథాలజీ, మైక్రాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ
అదే విధంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ కానీ నెఫ్రాలజీ యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి. మాకు ఇంక ఈ ఎక్విప్మెంట్ తెచ్చినట్లయితే మేము ఇంకా బాగా నిమ్స్లో పనిచేయగలుగుతాం, ఇంకా మంచి సర్జరీ చేయగలుగుతాం, ఇంకా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాం. మాకు ఈ ఎక్విప్మెంట్ కావాలని చెప్పి ఆయా హెచ్ఓడీస్ నుంచి మాకు కొంత రిక్వెస్ట్ వచ్చింది. ఇవన్నీ కలిస్తే దాదాపు 153 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఒకటి రోబోటిక్ సర్జరీ. ఏదైతే చాలా క్లీన్గా చేయాలి, చేతి వేళ్ళు వెళ్ళలేనటువంటి చోట ఈ రోబోటిక్ సర్జరీని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడుతుంటారు. దీని కాస్ట్ దాదాపు 18 కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఆ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వగలిగితే ఒక 4 డిపార్ట్మెంట్లు మేము బాగా పనిచేయగలుగుతాం. ఆ ఎక్విప్మెంట్ కూడా మాకు కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఇంతవరకు ప్రభుత్వ రంగంలో ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఇంతవరకు అందుబాటులో లేదు. సో ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కానీ ఆయా డిపార్ట్మెంట్లలో మరి కావలసినటువంటి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ల కోసం ముఖ్యంగా వాళ్ళు రేడియోథెరపీలో లినాక్ అనేటువంటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, దాదాపు 3.5 కోట్ల రూపాయల 20 కోట్లు. లినాక్ అనే ఎక్విప్మెంట్ దాదాపు 20 కోట్ల రూపాయల కాస్ట్ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ నయం చేయడానికి ఇది మాకు చాలా అవసరమని చెప్పి మరి వాళ్ళు ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి వారు రిక్వెస్ట్ చేశారు. సో ఇవన్నీ ఎక్విప్మెంట్లు దాదాపు 154 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇవి మాకు శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పారు. సో ఈ 154 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇవి మంజూరు చేస్తూ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంతో ఏమైందంటే మంచి వైద్యం వీళ్ళకి అందుతుంది. ఒకటి ఐసీయూ బెడ్స్ పెంచుతున్నాం, 2 వెంటిలేటర్లు పెంచుతున్నాం, 3 ఈ 154 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆయా డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్స్ అడిగినటువంటిది, ఆయా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ వాళ్ళకి ఏదైతే కావాలని చెప్పి అడుగుతున్నారో అది మొత్తంగా 154 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. సో దట్ వీ వాంట్ టు స్ట్రెంగ్తెన్ ద నిమ్స్, ఇంకా దీని యొక్క స్థాయి పెంచాలి, కార్పొరేట్ హాస్పిటల్తో పోటీపడి చేయాలనేదే మా యొక్క లక్ష్యం. ఇవాళ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద 1 రూపాయి ఖర్చు కాకుండా నిమ్స్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. 8 మందికి ఏకకాలంలో చేసే అవకాశం ఉంది. ఇప్పుడే విజిట్ చేస్తే 5 పేషెంట్స్ ఉన్నారు అక్కడ. 5 బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళు నయమవుతూ చక్కగా బయటకు వస్తూ ఉన్నారు. పేదవారికి ఆరోగ్యశ్రీ కింద నిమ్స్లో 8 పడకల బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి తెచ్చినాం. దాన్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఇట్లా ప్రభుత్వ పరంగా ఇంకా ఈ వైద్యాన్ని బలోపేతం చేయడానికి ఇటు నిమ్స్ను బలోపేతం చేసుకోవడంతో పాటు మరో కొత్తగా 4 ఆసుపత్రులు హైదరాబాద్లో తేవడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా మరి అధికారులు ఎస్టిమేట్ రెడీ చేస్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అటు టిమ్స్ కానీ చెస్ట్ ఆసుపత్రిలో కానీ మనకు అల్వాల్లో ఒకటి, అదేవిధంగా మన గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఒకటి, 4 వైపులా 4 హైదరాబాద్లో 1000 పడకల కార్పొరేట్ ఆసుపత్రులు నిమ్స్ తరహాలో నిమ్స్ స్థాయిలో దాని టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద మరో 4 ఆసుపత్రులు తేవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాంట్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం మరి ముందుకు పోతూ ఉంది. సో ఈరోజు నిమ్స్ ఆసుపత్రిలో ఇంకా పడకలు పెంచే విషయంలో కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మా డైరెక్టర్ గారు ఏమడిగిందంటే మనకు హై రిస్క్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కోసం కొంత ఇబ్బంది ఉన్నది, మరి పేట్ల బుజ్జు మనకు హైదరాబాద్లో అటువైపే ఉంది కానీ నిమ్స్లో అటువంటి సౌకర్యం లేదు. నిమ్స్లో అన్ని హెచ్ఓడీస్ ఉంటారు. ఒక గర్భిణీ స్త్రీ గుండె జబ్బుతో ఇబ్బంది పడవచ్చు, లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడవచ్చు, లేదా హై బీపీ హై షుగర్తో ఇబ్బంది పడవచ్చు. అటువంటి వాళ్ళ డెలివరీస్ జరగాలంటే నిమ్స్లో అందరూ సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటాయి కనుక గైనిక్ వింగ్ కూడా ఇక్కడ ఒకటి పెట్టగలిగితే పేదవాళ్ళకి మేము సాయం చేయగలుగుతామని చెప్పి మా సూపరింటెండెంట్ మా డైరెక్టర్స్ అందరూ కూడా కోరితే ఒక 200 పడకల ఒక ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా మరి నిమ్స్కు అటాచ్డ్గా తేవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. సో దట్ ఇక్కడ రాష్ట్రంలో ఉండే హై రిస్క్ గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ మంచి వైద్యం, వారి డెలివరీని జాగ్రత్తగా చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సూపర్ స్పెషల్ ప్రతి ఆసుపత్రి ఇక్కడ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు కనుక సో హై రిస్క్ డెలివరీ పేషెంట్స్ కూడా ఇక్కడ డెలివరీ జరగాలి. రాష్ట్రంలో ఇంకా గర్భిణీ స్త్రీల మరణాల రేటు ఇంకా తగ్గాలి అంటే ఇటువంటి ఒక మంచి ఆసుపత్రి అవసరం ఉందని చెప్పి
డైరెక్టర్ గారు మా మరి డిపార్ట్మెంట్ అంతా కూడా అభిప్రాయపడుతుంది కనుక రాబోయే రోజుల్లో ఒక 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని అదనంగా నిమ్స్కు తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. సో ఈ రకంగా మన నిమ్స్ను మరింత బలోపేతం చేసి పేదలకు వైద్యం అందిస్తాం. ఈరోజు నేను ఒక పేషెంట్ని అడిగినప్పుడు కూడా కొంతమంది పేమెంట్ కింద చేరి ఎల్ఓసి వస్తూ ఉంది, కొంతమంది ఆరోగ్యశ్రీ కింద చేరుతున్నారు. ఒక పేషెంట్తో ఇందాక నేను ఐ వాజ్ ఇంటరాక్టింగ్, వాళ్ళు ఏమన్నారంటే మేము ఎద్దు పొడిస్తే వచ్చానని. పాపం కామారెడ్డి జిల్లా నుంచి ఒక పేషెంట్తో నేను ఇంటరాక్ట్ అయితే చెప్పినప్పుడు భోజనం గురించి అడిగితే ముందు ఆయన పేమెంట్లో చేరినారు. ఆరోగ్యశ్రీ వారికి భోజనం వస్తుంది, పేమెంట్ వారికి భోజనం రావట్లేదు. నేను ఇప్పుడే డైరెక్టర్ గారితో కూడా చెప్పింది ఏంటంటే అందరికీ కూడా భోజనం పెట్టండి మధ్యాహ్న భోజనం, ఎందుకంటే ఒక పక్కన బెడ్లో పేమెంట్ అని ఈ పక్క బెడ్లో ఆరోగ్యశ్రీ అని ఒకరికి భోజనం ఇచ్చి ఇంకోరికి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. హైజీనిక్ ఫుడ్ కూడా దొరకదు. పేషెంట్కు రిక్వైర్డ్ డైట్ మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకు మనం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది బయట ఫుడ్ కంటే. సో అందరు పేషెంట్స్ కూడా మీరు ఫుడ్ ఇచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డైరెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనకు ఎవరైతే లోపల పేషెంట్ ఉన్నారో వారికి రిక్వైర్డ్ డైట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ మనం ఆ డైట్ ఇవ్వగలిగితే బాగుంటుంది. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం బాగాలేదు. అందరు పేషెంట్స్ కూడా మరి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా డైట్ ఇచ్చే విధంగా అందరు పేషెంట్స్ కూడా డైట్ ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈరోజు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటాం. ఇప్పుడే మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో కూడా మాట్లాడి జిహెచ్ఎంసీ వారితో కూడా కోఆర్డినేట్ చేసి ఒక 5 రూపాయలకే భోజనం పెట్టేటువంటి సౌకర్యాన్ని కూడా త్వరలోనే నిమ్స్లో తేవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అటెండెన్స్కి బాగా ఇబ్బంది అవుతుంది, మరి పేషెంట్ కంటే లోపల ఇస్తాం బట్ అటెండెన్స్ కూడా మన ఇక్కడ భోజన వసతి ఉండాలి కనుక ప్రత్యేకంగా ఒక బ్లాక్ కూడా కట్టడం జరిగింది. మరి జిహెచ్ఎంసీతో మాట్లాడి త్వరలోనే 5 రూపాయలకే ఇక్కడ భోజన వసతిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పేషెంట్ అటెండెన్స్ కూడా వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచి నాణ్యమైనటువంటి హైజీనిక్ ఫుడ్ అందుబాటులో తేవాలని చెప్పి ఈ జిహెచ్ఎంసీ సహకారంతో జిహెచ్ఎంసీ కోఆపరేషన్తో ఈ 5 రూపాయలకు భోజనం పెట్టే భోజనామృతం కార్యక్రమాన్ని కూడా నిమ్స్లో తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.